కొంచెం కామెడీలోకి వెళ్దాం ప్రదీప్. బతుకు బండి ముందుకు వెళ్ళాలంటే ఏదో ఒక డ్రైవర్ ఉండాల్సిందే. అబ్బా అబ్బబ్బబ్బబ్బా, అలాంటి డ్రైవర్ మీ లైఫ్ లో కూడా ఒకళ్ళు ఉంటారు. ఉంటారు, మీ ఇంట్లో ఉండొచ్చు, మీ స్కూల్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. మీరు స్కూల్ కి వెళ్ళే బస్సు డ్రైవర్ అయి కూడా అయి ఉండొచ్చు. డ్రైవర్ లేందే మన బండి ముందుకు జరుగుతే. ఇంత చండాలం కవిత ఎలా రాసుకున్నాం మనిద్దరం. ఓకే, ఇప్పుడు రాబోతున్న కాన్సెప్ట్ డ్రైవర్ మీద, అండ్ వస్తున్న వాళ్ళు కూడా ఆశామాసి వాళ్ళు కాదు. మా జబర్దస్త్ టీం నుంచి వచ్చేస్తున్నారు మురళి అండ్ సత్యపను, లెట్స్ వెల్కమ్ దెం. మా దివాలా కంపెనీలో మంచి డ్రైవర్ కోసం చూస్తున్నానండి. క్రమశిక్షణ గల డ్రైవర్ దొరకలేదు. విజయనగరంలో ఈటీవీ వాళ్ళు మంచి సెలబ్రేషన్ చేస్తున్నారని తెలిసి ఇందులో మంచి డ్రైవర్ని ఎన్నుకుందామని చెప్పి వచ్చాను. ఎంట్రీ పెట్టాను, క్యాప్ రాడ్ ఇచ్చాను. ఎవరైనా మంచి క్రమశిక్షణ గల డ్రైవర్ ఉంటే రండి, కమాన్. సార్ 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 సార్, డ్రైవర్ కావాలని ఆడి ఇచ్చారు మీరేనా? అవునయ్యా. మీరే డ్రైవర్ లాగా ఉన్నారు, మళ్ళీ మీకు డ్రైవర్ ఈసారి ఇస్తానండి, చెప్పండి సార్. జాగ్రత్తకి పో, ఇంతకీ నీ క్రమశిక్షణ ఉందా? క్రమశిక్షణ గురించి నన్ను అడుగుతున్నారా? విజయనగరం గడ్డ మీద పుట్టినోడి క్రమశిక్షణ ఎక్కడా పుట్టింది? మీరు ఎక్కువ మాట్లాడద్దు. అందుకేనయ్యా విజయనగరం వచ్చాను. ఇక్కడ క్రమశిక్షణ మారిపోయిన డ్రైవర్లు దొరుకుతారని ఇక్కడికి వచ్చాను. అక్కడికి ఎందుకు వెళ్ళిపోతాను? ఇక్కడ రండి, నేను ఇక్కడే ఉంటాను. లేవా చెప్పండి. సరే, నీకేమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? చాలా మందితో తిరిగానండి. ఈ ఎక్స్పీరియన్స్? ఆర్టీసీలో 5 సంవత్సరాలు డ్రైవర్ గా చేశాను. చక్కగా గవర్నమెంట్ జాబ్. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఉంటే మీ దగ్గరికి ఎందుకు వస్తాను? ఊడిపోయింది కాబట్టి వచ్చా. ఊడిపోయిందా? అవును సార్. ఉద్యోగం ఊడిపోయిందా? పోయింది సార్. ఎలా పోయిందయ్యా? క్రమశిక్షణ వల్ల సార్. క్రమశిక్షణతో ఉద్యోగం చేసేవాడికి ఉద్యోగం పోవడం అన్నది చరిత్రలో లేదు. నీ ఉద్యోగం ఎలా పోయింది చెప్పు. ఆ చరిత్ర నేను తిరగ రాశానని చెప్తున్నాను. చెప్పవయ్యా. డ్రైవర్ గా చేస్తున్నాను కదండి. అవును. మొన్న రాజమండ్రి పుష్కరాలకి అండి, వైజాగ్ నుండి రాజమండ్రి బస్సులో 250 మంది ఎక్కారు సార్. వాళ్ళందరినీ తీసుకొని నా ఎక్స్పీరియన్స్ యూజ్ చేసి మొదటి గేర్ వేయడానికి మొహమాట పడతాను కానండి. ఎక్సలేటర్ మీద కాలు ఎడితే 80 తగ్గనండి. 60, 70, 80, 90, 100 కొట్టుకెళ్ళిపోతున్నాను సార్. కరెక్ట్ గా తుని దగ్గరికి వెళ్ళానండి. ఓ ముసలోడు రోడ్డు దాటుతున్నాడు అండి ఇలాగా. అవును. మన గుర్తే పైకి ఎగిరి కింద పడ్డాడు సార్. క్రమశిక్షణగా పనిచేస్తున్నా చెప్పు. కనీసం ముసలోడు అడ్డొస్తున్నాడు, బ్రేక్ వేయాలని సెన్స్ లేదు నీకు? మీకు సెన్స్ లేనట్టుంది. నేను ఎక్కింది నాన్ స్టాప్ బస్సు, ఎక్కడ పెడితే అక్కడ ఆపకూడదు. అలా వచ్చావా? సరే అయితే ఇంకా తర్వాత ఖాళీగా ఉంటే ఉంటావు. ఖాళీగా ఎందుకు ఉంటా? కుర్రోడిని ఉడుకు రక్తం, పైగా ఎక్స్పీరియన్స్, క్రమశిక్షణ. మీలా ముసలోడిని కాదు, ఖాళీగా ఎందుకుంటే రోడ్డు మీద అయితే మనుషులు తిరుగుతున్నారు, ఇది మనకి రిస్క్ అని వెంటనే సముద్రంలోకి వెళ్ళిపోయినాడు. సముద్రంలోకి? సిప్పు డ్రైవర్? సిప్పు డ్రైవర్ అనరండి, కెప్టెన్ అంటారు. కెప్టెన్ కాదండి, ముందు వైస్ కెప్టెన్, తర్వాత కెప్టెన్ అయ్యాను. అయితేనండి, ఈ మధ్య వైజాగ్ చెల్లూరు అర్జున్ గారు అని వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేశాడండి. బాగా బలిసిన పార్టీ, మొత్తం ఫ్యామిలీ అంతా అండమాన్ నికోబార్ దీవులకి ట్రిప్ తీసుకెళ్లాలన్నారు. అరే, వీళ్ళందరిని తీసుకెళ్ళడానికి మంచి కెప్టెన్ ఎవడున్నాడు అంటే మన పేరు సజెస్ట్ చేశారండి. వాళ్ళందరిని తీసుకుని వెళ్ళిపోతున్నాను సార్. వెళ్ళిపోతున్నాం. చిన్నపిల్లలు, ముసలోళ్ళు, ముతకోళ్ళు, పెద్దలు అందరూ ఉన్నారు. చిన్నపిల్లలు ఏమో క్యారమ్స్ ఆడుకుంటున్నారు, కొంచెం కుర్రలు అందరూ ప్యాకెట్ ఆడేసుకుంటున్నారు. పెద్దలు ఏమో ఆడుకుంటారు మీకు చెప్పక్కర్లేదు. ఎవరు ఆటలు వాళ్ళు ఉన్నారండి. తీసుకెళ్ళానండి, కరెక్ట్ గా సముద్రం మధ్యలోకి వెళ్ళాను సార్. సిప్ ఆగిపోయిందండి. అరే, చాలా ప్రాబ్లం వచ్చింది. అది మీరైతే ప్రాబ్లం వచ్చిందే అంటారు, నేను అలాగనలా. బుర్రకు పదును పెట్టాను. ఇప్పుడు మధ్యలో మనం వెళ్తున్నాం అండి. అవును. కారు ఆగిపోయింది అనుకోండి, ఏం చేస్తాం? ఏ కారు ఆగిపోతే బర్లేదట. పక్కన 4 తీసి తోసేయమంటాం. సముద్రంలో పక్కన ఎవరు 4 ఉండరు, అందుకనే సిప్ లో ఉన్నాను. కాస్త దిగి తోయండి అన్నాను. అందరు దిగారు సార్, ఒక్కడనే ఉన్నాను. ఒరే, నీకేం క్రమశిక్షణ ఉందిరా దరిద్రుడా? ఆ తర్వాత ఖాళీగా ఉంటా ఉంటారా? ఆ తర్వాత ఖాళీగా ఉండడానికి చేతిలో పని, ఎక్స్పీరియన్స్, క్రమశిక్షణ నుండి ఖాళీగా ఎందుకు ఉంటామండి? ఎక్స్పీరియన్స్, క్రమశిక్షణ, తర్వాత రోడ్డు వదిలేసాను, వాటర్ పడలేదు వదిలేసాను. పైకి పోయావా? పైకి పోతే మీ దగ్గరికి ఎలా వస్తాను? దెయ్యం నేటి మనిషిని. కరెక్ట్ కదా? హెలికాప్టర్. హెలికాప్టర్? హెలికాప్టర్. అవునండి. హెలికాప్టర్ డ్రైవర్? డ్రైవర్ అనరండి, ప్రతిదానికి డ్రైవర్ వాడతారా? పైలట్. ఓహో, పైలట్. మన ఎక్స్పీరియన్స్ పైలట్, ఆడు పైలట్ అన్నాడు. ఓహో, అంతేనండి. కాకపోతేనండి, ఈ సముద్రంలో పనిచేయడం వల్ల ఆ గాలి బాగా తగిలేసి నాకు సైనస్ ప్రాబ్లం వచ్చిందండి. అది నాకు పెద్ద మైనస్ అయిపోయింది. చల్ల గాలి తగిలితే ముక్కు పట్టేసి ఊపిరి ఆడదు సార్. దానిలోనేమో ఏసీ తప్పదు. ఏడ్ చేస్తాం, ఒక రోజు వెళ్ళిపోతున్నానండి జమ్మని బెంగళూరు ట్రిప్. ఏసీ చల్ల గాలి కొట్టేస్తుంది. ఏడైతే అది అయిందని ఏసీ ఆపేసాను సార్. ఆపేశావు? అయినా ఇంకా తగ్గలేదండి. ఇదేంటిది, ఏసీ ఆపేసినా సరే ఇంకా చలి కొట్టేస్తుంది, అసలే మనకు పైన రూఫ్ లేదు, ఏడ్ చెయ్యాలా అని ఆలోచించానండి.
లెఫ్ట్ సైడ్ చూశానండి ఏం కనబడలా, రైట్ సైడ్ చూశానండి ఏం కనబడలా, తల పైకెత్తి చూశానండి ఫ్యాన్ గిర్రా 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 తిరిగేస్తుందండి. అమ్మడి అమ్మ ఈ ఫ్యాన్ తిరిగేస్తున్నా అందుకనే చలేసేస్తున్నాను ఫ్యాన్ కట్టేసానండి. దాని మన కింద కూలిపోయింది సార్. నీలాంటి యదవకి ఏ దరిద్రుడైనా ఏ దిక్కుమాలి యదవైనా ఏ చండాలపు దరిద్ర నికృష్టి యదవైనా సరే ఉద్యోగిస్తాడు. అంతకన్నా క్వాలిఫికేషన్ ఉంది కదా అని మీ దగ్గరకు వచ్చానండి. థ్యాంక్ యూ సో మచ్.